మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా చామకుల మల్లారెడ్డి గారిని 32,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన మేడ్చల్ జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసిన గట్కేశ్వర మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్యాదు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేశ్వర మున్సిపల్ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి గారి సార్ని భారీ మెజార్టీతో మా గట్కేశ్వర మున్సిపల్లో గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన ప్రజలకు, ఓటేసిన అక్కజల్లలకు, అన్నదమ్ములకు, మా గులాబీ అన్నదమ్ములకు, అక్కజల్లలకు, అలాగే మా కార్యకర్తలకు, అనుబంధ కమిటీలకు, మా మాజీ సర్పంచ్లకు, మాజీ వార్డు మెంబర్లకు, మా పాలక వర్గానికి, మా ప్రెసిడెంట్ గారికి, మా ఉండి నడిపించిన మా కార్యకర్తల అన్నదమ్ములకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన గట్కేశ్వర మున్సిపల్ పరిధిలోనే మనం బీఆర్ఎస్ పార్టీని మెజార్టీతో గెలిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ 30 రోజుల నుంచి మన కష్టపడ్డ కార్యకర్తలకు వాళ్ళకు ప్రత్యేకంగా సెల్యూట్గా చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే కార్యకర్తలు లేనిది ఇవాళ మన లీడర్లో లేము. ఆ కార్యకర్తల వల్లనే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ఆ కార్యకర్తల వల్లనే మనం ఇవాళ మల్లారెడ్డిని గెలిపించుకోగలిగాం. బెస్ట్ ఫస్ట్ మా కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము మా చైర్మన్గా మేమందరం కలిసి ఇంటింటికి వెళ్ళి మేము చేసిన సంక్షేమ పథకాలని ముందుకు తీసుకొచ్చి ఈ 4 సంవత్సరాలలో ఏమేమి అభివృద్ధి చేసినామో అనేది ప్రజలకు వివరణించి ఇవాళ మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని ఇవాళ మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఈ 30 రోజులు చాలా కష్టపడ్డ నాయకులకు, అలాగే ఈ 4 సంవత్సరాలలో మన పాలకవర్గం వచ్చినాక మున్సిపల్ అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలు వచ్చిన పెండింగ్ వర్క్ను కూడా ఫ్లైఓవర్ని మన ఆధ్వర్యంలో, మన చైర్పర్సన్, మన పాలకవర్గ ఆధ్వర్యంలో చేసుకోవడంతో పాటు ఇవాళ మనం దాన్ని ముందడుగు నడిపించుకుంటూ ముందుకు పోతున్నాం మల్లారెడ్డి గారికి. అలాగే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలలో చెప్పుకుంటూ ఏం చేయబోతున్నామని చెప్పుకుంటూ ముందుకు నడిపించుకుని ఈరోజు మా గట్కేశ్వర్లో మా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో మేము గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ 100 పడకల హాస్పిటల్ కావచ్చు, విజ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు, వైకుంఠాలు కావచ్చు, పార్కులు కావచ్చు, రోడ్లు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, యూజీడీ కావచ్చు, ఇవాళ ఫ్లైఓవర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకోబోతున్నాం మేము. కాబట్టి గతాన్ని చూశారు, ఇప్పుడు చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పనిచేస్తుంది, పాలకవర్గం చాలా పనిచేస్తుందని ప్రజలు గ్రహించి చాలామంది కొన్ని చెప్పడం జరిగింది. గట్కేశ్వర మున్సిపల్లో రాదు అనుకున్న వాళ్లకు మేము మా పనిని చేసిన పని చేసి చూపించిన పనిని ఈరోజు మమ్మల్ని అది గెలిపించుకున్నందుకు మేము చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎవరైతే మా మీద లేనిపోని ఆరోపణలు చేశారో మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా మేము అనలేదు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసిన సంక్షేమ పథకాలే ముందుకు జరిగినాయి. కాబట్టి ముందు కూడా మాకు ఇలానే ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము. ప్రజల గుండెల్లో మేము ఈరోజు ఒక చైర్పర్సన్గా గుండెల్లో మేము ఉండిపోయినాం. ఎందుకంటే మా మంచితనము ప్రజలు కూడా మా గుండెల్లో నిండు ఉండిపోయినారు. ఎందుకంటే మేము చేసిన మా మంచితనమే మమ్మల్ని నడిపించింది. మేము ఎక్కడ కూడా పార్టీ మారతామని కూడా మేము చెప్పకపోవడం, పార్టీలో ఉండి మేము ఇవాళ మా పార్టీని మేము కాపాడుకోగలిగినాం. ఎంతమంది పుకార్లు చేసినా మా బాధ్యతగా మేము మల్లారెడ్డికి, మా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 100% మేము 30 రోజులు రాత్రి పగలు కష్టపడి గడప గడప తిరుపుకుంటూ చేసిన మేము ఏం చేసినామో ప్రజలకు చెప్పడంతో మాకు ఈరోజు మంచి స్పందన రావడం, మంచి ఇవాళ మాకు కావాల్సిన పేరుతో పాటు మాకు ప్రజలు గుర్తించారు మమ్మల్ని. అరే వీళ్ళు చేయగలుగుతారు అనేది మా చైర్పర్సన్ గారు, ఒక మహిళా చైర్పర్సన్ గారు చేయగలుగుతారని గుర్తించి మా మీద నమ్మకంతో ఇలా మాకు ఒక స్థానాన్ని నిలబెట్టిన మా కార్యకర్తలకు, మా గులాబీ అక్కజల్లలకు, అన్నదమ్ములకు, మా గట్కేశ్వర ప్రజలకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై బీఆర్ఎస్.